ఎస్పీ స్టూడెంట్స్ ఐఆర్ ప్రేక్షకులకి సుస్వాగతం. ఉగాది రాబోతుంది, కొత్త సంవత్సరం మీద ఆశలు పెట్టుకున్నాం. ఈ రోజు మన స్టూడియో కి గాడిచెర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి గారు పంచాంగ కర్త విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి ఉగాది పండుగ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఉగాది తెలుగు వాళ్ళు చేసుకుంటారా, దేశమంతా చేసుకుంటారా? నమస్కారం అమ్మా. ఈ ఉగాది అనేది మీరు అడిగినట్టు కేవలం మన తెలుగు, కర్ణాటక, మహారాష్ట్రాలు మాత్రమే ఆచరిస్తుంటారు. దాని కారణం ఏమిటంటే, మనము ఈ పంచాంగాలు కానండి, కాలమానాన్ని రకరకాలుగా మనం గణిస్తూ గుణిస్తూ ఉంటాం. సూర్యమానము, చంద్రమానము, బారస్పతమానము, అట్లాగే నక్షత్రమానము అని ఇక రకరకాలుగా ఉంటాయి. వాటిని బట్టి ఈ నెలలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు సూర్యమానంలో సూర్యుడు రవి మేషరాశిలో ప్రవేశించినప్పుడు సంవత్సరం ఆరంభమవుతుంది. అది మనం మన పక్క రాష్ట్రం తమిళనాడులో వాళ్ళు ఆ పద్ధతిని ఆచరిస్తుంటారు. కాబట్టి వారికి జనరల్గా ఏమిటంటే 14 ఏప్రిల్ రోజున నూతన సంవత్సరాది ఆరంభమవుతుంది. అయితే చాంద్రమానం ఆచరించే రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, పక్కనున్న కర్ణాటక ప్రజలు, మహారాష్ట్ర, ఈ ప్రాంతాల వారు ఏమిటంటే చాంద్రమానం అంటే మనకు అమావాస్య తదుపరి రోజు అంటే శుద్ధ పాడ్యమి నుంచి నెల ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ఉగాది కూడా పాల్గొన మాసం అయిపోయిన తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి మనకు నూతన సంవత్సరాది ఆరంభమవుతుంది. దాన్నే మనము యుగాది అని అంటాం. యుగాది ఆ యూను మారుతూ మారుతూ ఉగాదిగా మారింది. ఉగాది అంటే యుగం యొక్క మొదటి ప్రారంభ దినం కాబట్టి దాన్నే మనం సంవత్సరానికి కూడా ఉగాదిగా మార్చుకున్నాము. ఆ రోజున ఉగాది మనం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర జరుపుకుంటాం. భారతదేశం అందు చాంద్రమానం సూర్యమానం ప్రకారం ఉన్నోళ్ళు వాళ్ళు ఆ పద్ధతి పాలిస్తారు. అట్లాగే గుజరాత్, తర్వాత రాజస్థాన్ వాళ్ళు ఏమిటంటే బారస్పతమానము, కొందరు ఏమిటంటే ఇంకా విక్రమార్క శకాన్ని కూడా కొందరు ఫాలో చేస్తుంటారు. గురువు గారు, ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా శుభం జరుగుతుంది? ఉగాది రోజున మన తెలుగు రాష్ట్రాల్లో, ఇందాక చెప్పుకున్నట్టు కర్ణాటక, మహారాష్ట్రాల్లో సూర్యోదయానికి కొంచెం ముందే మనం మేల్కొని మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అభ్యంగ స్నానం చేయాలి. ఇక్కడ అభ్యంగ స్నానం అని అంటే నువ్వుల నూనెను దేహానికి తలకు మర్దన చేసుకొని ఆ రోజు ఏమిటంటే తలస్నానం చెయ్యాలి. తలస్నానము ఈ నువ్వుల నూనెకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వుల నూనె ఎందుకు వాడతాం మనం? అది సాక్షాత్ అమ్మవారు, మనకు లక్ష్మీప్రదం. కాబట్టి ఏమిటంటే నువ్వుల నూనెతోని దేహానికి తలకు మర్దన చేసుకొని మనము అభ్యంగ స్నానం చేసేయాలి. అట్లాగే కుంకుడుకాయ, అది మనం ముందు నుంచి వాడుతున్నటువంటి కుంకుమకాయ రసం కానివ్వండి, కుంకుమకాయ పౌడర్ను నానబెట్టి కానీ ఈ అభ్యంగ స్నానం చేస్తుంటారు. స్నానమైన తర్వాత నూతన వస్త్రాన్ని ధరించాలి. ఇక్కడ నూతన వస్త్రము అనంటే అంచుతో కూడుకున్నటువంటి తెలుపు వస్త్రము విశిష్టంగా మంచిది. రకరకాల రంగులు కూడా ఈరోజు వాడుతూ ఉంటాం మనం. అందులో తెలుపు వస్త్రము, దానికి అంచు ఉండాలి. అంచుతోనున్న వస్త్రం అయితే దోషం లేదు. కాబట్టి అంచుతో ఉన్నటువంటిది తెలుపు వస్త్రం ధరించడం చాలా ముఖ్యం. దాని తర్వాత మన నిత్య పూజలు, మనం రోజు చేస్తున్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరంలో దీపారాధన చేసి నిత్య పూజ అర్చన చేసుకొని దాని తర్వాత పంచాంగాన్ని కూడా పూజ చేసే ఆనవాయితీ చాలా కుటుంబాల్లో ఉంది. ఉగాది పచ్చడి రకరకాలుగా చేస్తున్నారు, అసలు ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాత నివేదన చేయటం అనేది మన పూజా విధానంలో అది ఉంది. నివేదన చేసినప్పుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చి మనం ఈ రకంగా ఈ ఉత్తమమైన స్థానంలో ఉండటానికి కారకుడు భగవంతుడు అని మన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏ వస్తువు తీసుకొచ్చినా అది వారి ప్రసాదము, వారి భగవంతుడి అనుగ్రహం వల్లనే మనకు దొరికిందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మనకుంది. అందుకే ఏ కొత్త పదార్థము, ఏ కొత్త పంట వచ్చినా మొట్టమొదట మనం భగవంతుడికి దాన్ని నైవేద్య రూపంగా సమర్పించుకొని మనం తీసుకుంటూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, నైవేద్యం పెడితే ఏదో విగ్రహం వచ్చి అక్కడ తినిపోదు, ఎవరో వచ్చి తినరు. కాకపోతే ఇది మన కృతజ్ఞతా భావం. మన హైందవ సంస్కృతిలో ఇది చాలా గొప్ప విశిష్టత ఉంది.
ఎవరైనా మనకు సహాయపడితే తప్పకుండా వారికి మనం కృతజ్ఞతా భావంతో ఉంటాం. మామూలుగా చూడండి, చిన్నగా ఒక పెన్ ఇస్తేనో పెన్సిల్ ఇస్తేనో థ్యాంక్ యూ అని చెప్తుంటారు. అంత చిన్నదానికే మనం థ్యాంక్ యూ అని చెప్తున్నప్పుడు మన జీవితానికి మన సంరక్షణకు ఆశీస్సులు అందిస్తున్న ఆ భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ తప్పలేదు. పంటలు వర్షాలు బాగా పండాలి, మనకు వాతావరణం అనుకూలించాలి. ఇవి ఎవరి చేతిలో ఏదు, ఏ రాజ్యాధికారులు కానీ ఏ పరిపాలన చేసే ఏ పార్టీ వాళ్ళు కూడా వీటిని వాళ్ళు సాధించలేరు. ఈ ఉగాది నాడు మనము ఈ భగవంతుడికి నైవేద్య రూపంలో ఒక విశిష్టమైనటువంటి ప్రసాదాన్ని, దాన్నే ఉగాది పచ్చడి అని కూడా అంటుంటారు. అందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు ఉన్నాయి మనకు. ఈ వేప పువ్వు ఇందాక చెప్పినాం కదా, నింబ కుసుమము, అట్లాగే పటిక బెల్లము. ఇప్పుడు ఈ ఋతువులో మనకు వచ్చేటివి లేత మామిడికాయలు వస్తూ ఉంటాయి. ఆ మామిడికాయల తుమురు కొందరు చిన్న చిన్న ముక్కలు చేస్తూ వేస్తుంటారు అవి. అట్లాగే మనకు చింతపండు కూడా, కొత్త చింతపండు వస్తూ ఉంటుంది. ఆ చింతపండు యొక్క చింత రసాన్ని కూడా, చింతపండు రసాన్ని దాంట్లో కలిపి బెల్లము, చింతపండు రసము, తర్వాత కొంత లవణం కూడా అందులో వేయాలి. అదేవిధంగా జీలకర్ర, ఇంగువ, తర్వాత వాము, మిరియాలు, ఇలా మనం వీటిని అన్ని సమ్మేళనం చేసి ఒక పచ్చడిని తయారు చేస్తుంటాం. ఇందులో షడ్ రుచులు ఉంటాయి, అంటే తీపి, పులుపు, ఒగరు, చేదు, ఇలా అన్ని రకాలని మనం ఈరోజు ప్రసాద రూపంగా తీసుకోవటానికి ముఖ్యంగా దీని వెనుక ఒక గూఢార్థం ఉంది. అంటే ఈరోజు మనం అన్ని రకాల రుచులను తీసుకుంటున్నాం కాబట్టి సంవత్సరంలో ఋతువుల మార్పు వలన, కాల మార్పు వలన శుభాలు అశుభాలు, కష్టాలు సుఖాలు, మంచి చెడు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం ధైర్యంగా వాటిని అన్నిటినీ సంవత్సరాంతము మంచి దృక్పథంతో, మంచి ధైర్యంతో, మంచి ఆలోచనతో వాటిని ఎదుర్కొని నిలిచి మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి గూఢార్థం దీని వెనుక ఉంది. అదే ఉగాది పచ్చడి, అదే ప్రసాదం అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. గురువు గారు, పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, దాని ప్రాధాన్యత ఏమిటి? చాలా మంచి ప్రశ్న అమ్మా. మనకు ఈ ఉగాదిలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ ఇందాక చెప్పుకున్నట్టు మనం ఉగాది పచ్చడి సేవించడం, ఆ తర్వాత బంధువులతో అందరు కలిసి మంచి భోజనాలు చేయటం, ఇవన్నీ మామూలుగా చేస్తుంటాం. అయితే ఈరోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది చెయ్యాలి. ఈ పంచాంగ శ్రవణం ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ ఉగాది నుంచి రాబోయే సంవత్సరం మనం 12 నెలలు 360 రోజులు మనం అనుభవించాల్సి ఉంది, మంచి చెడు అన్ని చూస్తుంటాం కాబట్టి. అయితే ఈ సంవత్సర కాలము ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ముందుగా తెలుసుకోవటం అనేది ఈ పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణానికి మన వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు ఎంత లాభం కలుగుతున్నదో దీని వాటిపై మనకు తెలిసిపోయింది. అదేవిధంగా తితివార నక్షత్ర యోగ కర్ణాలు, ఈ ఐదింటినే పంచ అంగాలు అన్నారు. ఈ ఐదు అంగాలే పంచాంగము. అయితే మనము తిథి శ్రవణం చేయటం వలన ఉగాది రోజున మనకు అనేక సంపదలు కలుగుతాయి. అదేవిధంగా వారం గురించి తెలుసుకున్నప్పుడు ఆయుష్మంతులమయ్యే అవకాశం ఉంది. ఇక కర్ణము కార్యానుకూలతను మనకు కలగజేస్తుంది. నక్షత్రం వినటం వలన మనకు అనేకమైనటువంటి పాపాలు హరింపజేస్తుంది. యోగం వల్ల వ్యాధి నివృత్తి అవుతుంది. కాబట్టి ఈ 5 అంగాలను మనం రాబోయే కాలానికి గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు మనకు అవగతమై ఈ రకమైనటువంటి అన్ని శుభాలని మనం పొందగలుగుతాం. అంతేకాకుండా రాబోయే రోజులలో రాజు ఎవరు అంటే ఈ గ్రహాల ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు రేపు రాబోయే విలంబి నామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి రాజు, సూర్యుడు, మంత్రి, శని, ఇట్లా రకరకాలుగా మనకు
అర్ఘాపతి, రసాధిపతి, నీరసాధిపతి, వర్ష అధిపతి వీళ్ళంతా ఉంటారు, మేఘాధిపతి. ఈ రకంగా ఏ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది, దానివల్ల ఎలాంటి శుభ అశుభ ఫలితాలు మనకు కలగబోతున్నాయి, మన ఆయుష్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, మన జీవన విధానం రాబోయే రోజుల్లో ఎట్లుంటుందో మనకు ఒక సూచనలాగా పంచాంగం ద్వారా అవగాహతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం మనకు చాలా ముఖ్యం. వర్షాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి మన వ్యవసాయంకి సంబంధించినటువంటి ప్రణాళికను మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజ్యపాలన ఎలా ఉంటుంది, రేపు రాబోయే పరిస్థితులు ఎట్లుంటాయి, తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా, వర్షాలు సరిగా పడతావా, మనకు చెరువులు నిండుతాయా నిండవా, ఏ రకంగా ఉంటుంది, ఇవన్నటువంటి విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాజ్య పాలకులు ఎలా ఉంటారు, మిగతా వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకునే ముఖ్యమైనటువంటి అవకాశం ఇక్కడ మనకు కలుగుతుంది. అట్లాగే రాజ్యాల మధ్య, రాజ్య పాలకుల మధ్య, దేశాల మధ్య అవగాహన ఉంటుందా, అవగాహన లోపం ఉంటుందా, యుద్ధాలు వచ్చే ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, అదేవిధంగా కొన్ని విపరీతమైనటువంటి రోగాలు వచ్చి జన నష్టము ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము ఈ ఉగాది రోజు. ఇది ఇందాక మనము ఉగాది పండగ విశిష్టతను, ఆ రోజు మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు తెలుసుకున్నాం. ఇంకా ఒకటి ఉంది, ఇవన్నీ అయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించాలి. అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవతకు వీలైతే అర్చన, లేకపోతే స్వామివారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు కూడా మనం తీసుకోవాలి. ఇంకో విధంగా మనకు అవకాశం ఉంటే ఇంట్లో పెద్దలుంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనకు సంవత్సరము మొదటి రోజున మనం ఏ రకంగా ఆ రోజు గడుపుతామో ఆ సంవత్సరం అంతా కూడా అలాగే 365 రోజులు మనం సుఖ సంతోషాలతోనే శుభాలను పొందుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే ముందుకు సాగుతామనేటువంటి ఒక దృఢమైన విశ్వాసం మనలో ఉంది. కాబట్టి మనము ఆ రోజు ఎన్ని శుభకార్యాలు ఎంత మంచిగా నడుచుకుంటే సంవత్సరాంతం కూడా అదేవిధంగా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రధాన కారణం. ఈ రకంగా మనకు వేరే ఎక్కడ కూడా అవకాశం లేదు, చాలా జరుపుకుంటారు. ఉదాహరణకు మనం ఇప్పుడు జనవరి మొదటి రోజు మనం నూతన సంవత్సరాదిగా కొన్ని ప్రాంతాలలో కొన్ని వారి ఆచార ప్రకారంగా జరుపుకుంటూ ఉంటారు, అది మనం చూస్తున్నాము. అందరూ కూడా కొందరు వేరే వాళ్ళు కూడా దీన్ని మన వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు. అది కేవలం ఏమిటంటే ఆ మొదటి రోజు మన గ్రిగేరియన్ పద్ధతి ప్రకారం కాదు. ఎందుకనంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా చూడండి, ఇది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, సన్. ఆది అని అంటే ఆదిత్యుడు, ఆదివారం. మూన్ సోమవారం, చంద్రుడు. కుజుడు మంగళవారం, బుధుడు బుధవారం, గురుడు గురువారం, శుక్రుడు శుక్రవారం, శని శనివారం. ఎవరండి వీళ్ళు? మనం ఎవరైతే చెప్తున్నామో ఈ గ్రహాలే వాళ్ళు. ఈ 7 రోజులకి ఇవి 7 పేర్లే ఉన్నాయి తప్ప గ్రహాల పేర్లు తప్ప మిగతాయి లేవు. కాబట్టి ఏమిటంటే మన సంస్కృతి, మన సంస్కారము, మన జీవన విధానము మనకు భవిష్యత్తులో ఆనందంగా ధైర్యంగా మంచి భావనలతోని సుఖ సంతోషాలతోనే ఉండటానికి ఇవన్నీ మన వారు కాలానుగుణంగా కల్పించినటువంటివి. పండుగలే మన ఆరోగ్యానికి భవిష్యత్తుకు మంచివి. ఇటువంటి అవకాశము మీకు వేరే ఎక్కడా మీకు కనబడదు. ఈ హ్యాపీని మనం ఈ ఉగాది జరుపుకున్నట్లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం సంవత్సరాంతము ఆస్వాదించి అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మన వాళ్ళు నిర్ణయించిన ప్రతి పండుగ వెనుకున్నటువంటి గూఢార్థము, రహస్యము. మనమందరము, మీరందరూ ఉగాదిని రేపు జరుపుకుందాం. సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని సంవత్సరం అంతా ఆనందమయంగా ఉందామని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి విభిన్నమైన, మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.